సో ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి, ఇక్కడ ఆల్ అని పెట్టేసేయండి. సో లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి, సో ఇప్పుడు మీ వాట్సాప్లో ప్రైవేట్గా ఎవరితో మెసేజ్ చేస్తున్నారు అనుకో, సో వాళ్ళు పెట్టిన ఫొటోస్ మీ గ్యాలరీలో చూస్తుంటారు, మీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా చూసారనుకో, కొంచెం ఏదో జరుగుతుంది కదా అలా అనమాట. ఇప్పుడు మీ ప్రైవేట్గా చేసే వాళ్ళ ఒక్కటి మీ గ్యాలరీలో సేవ్ కాకూడదు, అది ఎలా చేయాలో చెప్తాను మీకోసం. దానికోసం వాట్సాప్లోకి వెళ్ళేసేయండి. సో మీకు ఎవరైతే ప్రైవేట్గా మెసేజ్ చేస్తున్నారో, అంటే ఉంటారు కదా మీకు సెక్యూరిటీ చేసుకోవాలని వాళ్ళ ఫొటోస్, వాళ్ళనమాట. ప్రైవేట్ అంటే వాళ్ళేదో హ్యాకర్స్ అట్లా అని కాదు. సో అతని లోగో సెలెక్ట్ చేయండి. సో అతని డిస్క్రిప్షన్లోకి వెళ్ళేసేయండి. ఇక్కడ మీడియా విజిబిలిటీ ఉంది కదా, దాన్ని ట్యాప్ చేయండి. సో ఇక్కడ చెప్తుంది అనమాట, సో మీ ఫోన్ గ్యాలరీలో సేవ్ కావాలా వద్దా ఈ పర్సన్ అని. సో మీరు ఎస్ కొడితే సేవ్ అయిపోతుంది, ఇది డిఫాల్ట్ అంటే ఎస్ ఇంకా. సో నో కొట్టేసామనుకో సేవ్ కాదనమాట, మళ్ళీ వాట్సాప్లో డౌన్లోడ్ అవుతాయి, ఫోన్ గ్యాలరీలో చూపివ్వనమాట. సో ఇలా మీరు చేసుకోవాలి. సో ఇప్పుడు నో కొట్టేసి ఒకవేళ మీరు ఫోటో ఏదైనా పంపించిన అతను, సో మీ ఇక్కడ చూపిస్తుంది గ్యాలరీలో చూపిదనమాట. అలాగే ఒకవేళ మీ వాట్సాప్ ఫొటోస్ మొత్తం ఒకేసారి చూపించకూడదు అనుకో, సెట్టింగ్స్లోకి వెళ్ళేసేయండి. సో మీరు చేసే చాటింగ్ వాళ్ళందరివి ఫోన్ గ్యాలరీలో చూపించకూడదు అట్ ఏ టైం అనమాట. ఇప్పుడు 1% మీకు చూపించా కదా, అందరూ ఇప్పుడు అందరు చేసిన ఫొటోస్ డౌన్లోడ్ అన్ని డౌన్లోడ్ చేసుకుంటాం, అది ఫోన్ గ్యాలరీలో చూపించకూడదు. అది ఒక ఆప్షన్ ఉందన్నమాట. అకౌంట్లోకి వెళ్ళేసేయండి, అకౌంట్లో కాదు చార్ట్స్లోకి వెళ్ళేసి, సో మీడియా విజిబిలిటీ ఉంది కదా, సో మీడియా విజిబిలిటీ ఆఫ్ చేసేయండి. ఇక్కడ ఆఫ్ చేసేస్తే మీ వాట్సాప్లో వచ్చిన డౌన్లోడ్ చేసిన ఫొటోస్ వీడియోస్ ఫోన్ గ్యాలరీలో సేవ్ కావు అందరివి అనమాట, ఒక్కరివే కాదు. ఒక్కరివి చేయాలనుకుంటే ముందు చెప్పా కదా ట్రిక్, ఆ ట్రిక్ యూజ్ చేయండి. సో ఇలా మీరు మీడియం విజిబిలిటీతో ఇలా ట్రిక్ చేయొచ్చు అనమాట. సో ఇవి నచ్చి ఉంటుంది అనుకుంటాను. మరిన్ని టెక్ డౌట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్న అదర్ నెట్వర్క్స్ విజిట్ చేయండి, అక్కడ మీరు కామెంట్ చేయండి, టెక్ ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా రిప్లై వస్తుంది.